ఏమండి 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 చెప్పరానమ్మా. ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు, దేని గురించి? విక్కీ పద్మావతి గురించి రానమ్మా. అయ్యా మహానుభావా, వాళ్ళు బాగానే ఉన్నారని చెప్పాను కదా. ఎక్కడ రానమ్మా, ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర మీకు ఏదంటే ఇష్టం అంటే వాళ్ళిద్దరూ నాన్ సింక్లో చెప్పారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి, పైగా అన్యోన్యంగా ఉన్నవాళ్ళకి ఒకరి ఇష్టాలు ఒకరికి బాగా తెలుస్తాయి కదా. కానీ వీళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియనట్టుగా ఉన్నారు. ఇది చాలు కదా రానమ్మా, విక్కీ పద్మావతిల మధ్య ఏదో ఉంది అనటానికి. దీని గురించి ఇంత సీరియస్గా ఆలోచిస్తున్నారా? ఇది పెళ్ళైన ప్రతి భార్య భర్తల మధ్య ఉండేది కదండి. అన్యోన్యంగా ఉన్నంత మాత్రాన అన్ని ఇష్టాలు కలవాలని లేదు కదండి. ఇప్పుడు మనమున్నాం, మనకు ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ మీకు తెలుపు అంటే ఇష్టం, నాకు నలుపు అంటే ఇష్టం. మీరు ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ ఇష్టపడతారు, నేను అస్సలు ఇష్టపడను. అయినా మన మధ్య ప్రేమ తగ్గిందా చెప్పండి. వాళ్ళు అంతేనండి, వాళ్ళ అలవాట్లు ఇష్టాల్లో తేడా ఉన్నా వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాలు ఒకటే. వాళ్ళెప్పటికీ బాగానే ఉంటారు. కానీ రానమ్మా, అదుగోండి మళ్ళీ, వాళ్ళిద్దరి గురించి మీకే అనుమానాలు టెన్షన్స్ వద్దు. నాకు మా విక్కీ కంటే పద్మావతిపైనే పూర్తిగా నమ్మకం ఉంది. తన వల్లే మా విక్కీలో చాలా మార్పు వచ్చింది. తన వల్లే మా విక్కీ ఈరోజు మాతో హ్యాపీగా ఉంటున్నాడు. సో వాళ్ళ మధ్య మీరనుకున్నట్టుగా ఏవైనా ఉన్నా పద్మావతి వాటిని సరిచేసి మా విక్కీని మార్చుకుంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది. మీరింకేం ఆలోచించకండి, మీకోసం నేను మజ్జిగ తీసుకొస్తాను. విక్కీ పద్మావతిలను విడదీయాలని నేను ఏం చెప్పినా కూడా అరవింద ఇంకోలా ఆలోచిస్తోంది. దాంతో విక్కీ పద్మావతిలు ఇంకా దగ్గర ఎలా ఉన్నారే, అలా అవ్వకూడదు.